హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజున భారత రాష్ట్రపతి గురించి మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, భారతదేశ రాజ్యాంగబద్ధమైన అధిపతియే భారత రాష్ట్రపతి. ఆయన దేశ ప్రథమ పౌరుడు. భారతదేశ ఐక్యత, సమగ్రత, అఖండతలకు ఆయన ప్రతీక. భారత రాజ్యాంగాన్ని, చట్టాలను సంరక్షించి కాపాడే పవిత్ర బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశానికి పార్లమెంటరీ విధానాన్ని సూచించడం వల్ల రాష్ట్రపతి సాధారణ పద్ధతులలో బ్రిటిష్ రాణిలాగే నామమాత్ర కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తాడు. ఆయన తన అధికారాలను స్వయంగా కానీ లేదా తనకు విధేయులైన అధికారుల ద్వారా కానీ వినియోగిస్తాడు. 53వ అధికరణము అయితే అత్యవసర పరిస్థితి సమయంలో ఆయన కొన్ని అసాధారణ అధికారాలను ఉపయోగిస్తాడు. అర్హతలు, ఎన్నిక, పదవీ కాలం, జీతభత్యాలు, మాభియోగ ప్రక్రియ, వీటి గురించి మనము ఈ వీడియోలో చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ముందుగాల అర్హతలు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి కొన్ని అర్హతలు కలిగి ఉంటాడు. ఫ్రెండ్స్, భారతదేశ పౌరుడే ఉండాలి. అదేవిధంగా 35 సంవత్సరాలు నిండిన వారే ఉండాలి. లోక్సభకు ఎన్నికై సభ్యుడికి ఉండే అర్హతలు కలిగి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలలోని ఏ ప్రభుత్వంలోనూ లాభసాటి పదవిలో కొనసాగుతూ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఎన్నిక. భారత రాష్ట్రపతి ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు. ఆ ఎన్నిక గణంలో పార్లమెంటు, రాష్ట్ర విధానసభలు, ఢిల్లీ, పాండిచ్చేరి విధానసభలలోని ఎన్నికైన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. నైష్పత్తిక ప్రాతిపదికన ఒక ఓటు బదిలీ సూత్రం అనుసరించి ఎన్నిక జరుగుతుంది. నిర్ణీత కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థి రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యేటట్లు ప్రకటిస్తారు. థర్డ్ వన్ వచ్చేసి పదవీ కాలం. రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. పదవి స్వీకారం చేసిన రోజు నుంచి 5 సంవత్సరాల వరకు ఆయన పదవిలో కొనసాగుతాడు. తిరిగి ఎన్నికయ్యేందుకు ఆయనకు అర్హత ఉంటుంది. పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎన్నికైన నూతన రాష్ట్రపతి అధికార బాధ్యతలు చేపట్టే రోజు వరకు ఆయన అధికారంలో కొనసాగుతాడు. సాధారణంగా రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే లోగానే ఆ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. నెక్స్ట్ వచ్చేసి జీతభత్యాలు. ప్రస్తుతము రాష్ట్రపతికి నెలకు 1,50,000 రూపాయల వేతనము లభిస్తుంది. అది కాకుండా పర్యటన, వినోదము, సిబ్బంది, కార్యాలయ నిర్వహణ, విచక్షణాత్మక గ్రాంట్లు వంటి వ్యయాల కింద రాష్ట్రపతికి ఏటా 22.5 కోట్ల రూపాయలు లభిస్తాయి. పదవీ విరమణ తర్వాత 3 లక్షల రూపాయల వార్షిక పింఛన్ లభిస్తుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అనే అధికార నివాస గృహాన్ని రాష్ట్రపతికి కేటాయిస్తారు. రాష్ట్రపతి జీతభత్యాలు, ఇతర అలవెన్సులు భారత ప్రభుత్వ సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మాభియోగ ప్రక్రియ. రాజ్యాంగాన్ని అతిక్రమించాడనే అభియోగంతో రాష్ట్రపతిని మహాభియోగ ప్రక్రియ ద్వారా పదవిచ్యుతుణ్ణి చేసే వీలుంది. మహాభియోగ ప్రక్రియ అనేది పార్లమెంటు అనుసరించే పాక్షిక న్యాయ ప్రక్రియ. పార్లమెంటులోని ఏదో ఒక సభ రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి 2వ సభ పరిశీలనకు పంపుతుంది. 2వ సభ ఆ తీర్మానాన్ని స్వయంగా కానీ లేదా ప్రత్యేక కమిటీ ద్వారా కానీ విచారిస్తుంది.
రాష్ట్రపతి పదవి చిత్తుని చేసి మాభియోగ ప్రక్రియ విషయంలో నాలుగు ప్రధాన దశలు ఉంటాయి. అవి రాష్ట్రపతి పదవి చిత్తుని చేయవలసిందిగా కోరుతూ ప్రతిపాదించే తీర్మానాన్ని పార్లమెంటులోని ఏదో ఒక సభలో కనీసము 1/4 వంతు సభ్యులు తమ సంతకాలతో 14 రోజుల వ్యవధిలో సభకు సమర్పించవలసి ఉంటుంది. తర్వాత ఆ అభిశంసన తీర్మానాన్ని ఆ సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 వంతు తగ్గకుండా సభ్యులు ఆమోదించాలి. సెకండ్ వన్ ఏంటంటే, మొదటి సభ ఆమోదించిన తీర్మానాన్ని రెండో సభ పరిశీలన ఆమోదాల కోసము పంపించడము జరుగుతుంది. మూడోది ఏంటంటే, ఆ తీర్మానంలోని అంశాలను రెండో సభ స్వయంగా కానీ లేదా దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కానీ విచారిస్తుంది. ఈ దశలో తన వాదనను స్వయంగా కానీ ప్రతినిధి ద్వారా కానీ వినియోగించుకునే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. నాలుగోది ఏంటంటే, రాష్ట్రపతిపై ప్రతిపాదితమైన అభియోగాలు వాస్తవమని నిరూపితమై వాటిని రెండో సభలోని మొత్తం సభ్యత్య సంఖ్యలో 2/3 వంతు సభ్యులు ఆమోదిస్తే రాష్ట్రపతి పదవిచ్యుతి తీర్మానము ధృవీకరించబడుతుంది. తద్వారా రాష్ట్రపతి పదవి నుంచి తొలగిపోతాడు. మాభియోగ తీర్మానంపై జరిగే ఓటింగ్లో సభలోని ఎన్నికైన సభ్యులు మాత్రమే పాల్గొంటారు.